కాకినాడ జిల్లా గర్భిణీ మహిళలకు తల్లులకు ఒక పూట ఆకలి తీర్చి వారికి పౌష్టికాహారం అందజేయడం పూర్వజన్మ సుకృతం అని ప్రతిపాడు మండలం ఒమ్మింగి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మామిడి నరసింహమూర్తి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజపల్లి గ్రామంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రతిపాడు శాసనసభ్యులు పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్ ఆదేశాల మేరకు సుమారు 120 మంది గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ ప్రాంగణానికి విచ్చేయడంతో వారికి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని డీసీసీ బ్యాంక్ మేనేజర్ సొర్ల అప్పలనాయుడు రమణి దంపతులు ఏర్పాటు చేశారు. ఈ ఆహారాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేసి దంపతులిద్దరు గర్భిణీలకు అందించారు. జన్మనిచ్చే తల్లులకు ఆహారాన్ని అందించడం ఎన్నో జన్మల పుణ్యమని ప్రతి సామాజిక సేవకులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు హాజరై వీచేసే వారికి ఆహారం అందించడం సహాయం అందించడం ఎంతో మంచి కార్యక్రమం అని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరించాలని ఈ మేరకు పిలుపునిచ్చారు. ప్రతిపాడు మండలంలోని పెద్దపాలెం శాంతి ఆశ్రమం రాజపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 2-3 సార్లు వైద్య పరీక్షలకు హాజరయ్యే గర్భిణీ మహిళలకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ గీతా సుత, వైద్య సిబ్బంది మాణిక్యం, రత్నకుమారి, సత్యవతి, జువల శ్రీను, చంద్రరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాట్లాడనా